వెల్కమ్ టు వ్యోమా డైలీ. మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ని మీ మొబైల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్ కోసం ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వ్యోమా డైలీ. ఐఎమ్ శ్రీనివాస్. ముందుగా నిన్న అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చూద్దాం. ఇటీవల మరణించిన కులదీప్ నయ్యర్ ఏ రంగానికి చెందినవారు? ఆన్సర్ జర్నలిజం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆర్పి సిసోడియా. ఈరోజు కరెంట్ అఫేర్స్ చూద్దాం. ఫస్ట్ క్లాస్ విమానాలు వద్దు అని ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి, పాకిస్తాన్ ప్రధానమంత్రి అయినటువంటి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించడం జరిగింది. ప్రభుత్వ నిధుల దుబారాను తగ్గించడంలో భాగంగా ప్రభుత్వాధిపతులు కానీ ఉన్నతాధికారులు విమాన ప్రయాణాలపై కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. పాకిస్తాన్ అధ్యక్షుడు, ప్రధానమంత్రి మొదలుకొని చీఫ్ జస్టిస్ కావచ్చు, సెనేట్ చైర్మన్, జాతీయ అసెంబ్లీ స్పీకర్, ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు ఇకపై విమానాల్లో ఫస్ట్ క్లాస్లో కాకుండా క్లబ్ బిజినెస్ క్లాసుల్లోనే ప్రయాణం చేయాలి. దేశీయ విదేశీ పర్యటనల సందర్భంలో ప్రత్యేక విమానాలు వినియోగించడానికి వీలు లేదు అని తెలియజేయడం జరిగింది. సో మొత్తానికైతే దుబారాను తగ్గించి అంటే సింప్లిసిటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇమ్రాన్ ఖాన్. నెక్స్ట్ చూసినట్లయితే అమెరికా సెనేటర్ జాన్ మెకెయిన్ కన్నుమూశారు. సో ఈయనకు ఇండియాకు కొద్దిగా దగ్గర సంబంధాలు ఉన్నాయి. సో అందుకోసమని ఈ పాయింట్ ఇంపార్టెంట్. అమెరికా రాజకీయాల్లో ప్రభావవంతమైన నేతగా గుర్తింపు పొందిన చట్టసభ సభ్యుడు జాన్ మెకెయిన్ 27 ఆగస్టున కన్నుమూశారు. గ్లియోబ్లాస్టోమియా అనే బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన 7 కాలంగా కీమోథెరపీ చికిత్స చేయించుకున్నారు. యారిజోనా రాష్ట్రం నుంచి 6వ సెనేటర్గా ఎన్నికైన ఆయన అమెరికా రాజకీయ చిత్రపటంలో గొప్ప రాజనీతిజ్ఞుడిగా పేరొందారు. వియత్నాం యుద్ధ వీరునిగా కూడా గుర్తింపు ఉన్నది. సొంత పార్టీకి చెందిన అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ను మెక్కెయిన్ తీవ్రంగా వ్యతిరేకించేవారు. తన అంత్యక్రియలకు అధ్యక్షుడు ట్రంప్ను ఆహ్వానించొద్దని ఆయన కోరినట్టు సమాచారం. నెక్స్ట్ చూసినట్లయితే యెమెన్లో వైమానిక దాడులు జరుగుతున్నాయి. 30 మరణించడం జరిగింది. మృతుల్లో 26 పిల్లలు. ఐక్యరాజ్య సమితి దీనిపై ఆందోళన చెందుతుంది. యెమెన్లో సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు జరిపిన వైమానిక దాడుల్లో 30 మరణించారు. ఇందులో 26 పిల్లలు ఉన్నారు. గురువారం ఆల్ దురైహిమి జిల్లాలో జరిగిన ఈ 2 వేర్వేరు వైమానిక దాడుల వల్ల వీరంతా ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. కేవలం 2 వ్యవధిలో 2వ ఈ దాడులు జరిగాయని తెలిపింది. నెక్స్ట్ చూసినట్లయితే తొలిసారిగా జలాంతర్గం నుంచి విమానానికి సందేశం. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందినటువంటి శాస్త్రవేత్తలు తొలిసారిగా జలాంతర్గామి నుంచి విమానానికి సంకేతాలు పంపగలిగారు. ఓకే, సో ఇక్కడ జలాంతర్గామి వాటర్ నుంచి, వాటర్ లోపటి నుంచి ఒక విమానానికి సందేశం పంపడం, సిగ్నల్స్ ఇవ్వడం అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది నూతన వరవడి కాబట్టి సో డెఫినెట్గా ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్. ఉద్యోగుల విరాళాలతోటి దేశంలోనే ఎత్తైన సినీ స్టూడియోను నిర్మించారు. సో దేశంలోనే అతి ఎత్తైన ఎంజీఆర్ సెంటినరీ ఫిల్మ్ స్టూడియోను తమిళనాడు ముఖ్యమంత్రి కె పళనిస్వామి లాంఛనంగా ఆదివారం ప్రారంభించారు. సో ఇది ఎక్కడ ఉన్నది? చెన్నై లోపల ఎంజీఆర్ సెంటినరీ ఫిల్మ్ స్టూడియో దాని పేరు. సో విదేశీ భాషా సినిమాలు సైతం నిర్మించడానికి కావలసిన అత్యాధునిక హంగులతో పయ్యనూరు వద్ద 15 ఈ స్టూడియోను నిర్మించారు. దీని ఎత్తు 56 ఎత్తు, పొడవు వచ్చేసి 110 100 వెడల్పు కలిగి ఉంది. దీని నిర్మాణానికి FESSI ఉద్యోగులు విరాళాలు ఇవ్వడం అనేటువంటిది గమనార్హం. నెక్స్ట్ చూసినట్లయితే అన్ని రైలు పెట్టెలపైన స్వచ్ఛ భారత్ చిహ్నం ఉంచాలని చెప్పేసి రైల్వే శాఖ సన్నాహాలు చేస్తుంది. జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని భారత రైల్వే ప్రయాణి
ప్రణాళికలు రచించింది. అన్ని రైలు పెట్టెలపైన జాతీయ జెండాతో పాటు మోదీ ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్వచ్ఛ భారత్ చిహ్నం చిత్రాలను ప్రదర్శించాలని నిర్ణయించింది. స్వచ్ఛతా పక్షం పేరిట సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు జయంతి ఉత్సవాలను నిర్వహిస్తామని రైల్వే బోర్డు తెలిపింది. సో మొత్తానికి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ స్వచ్ఛతా పక్షం పేరిట జయంతి ఉత్సవాలు ఎప్పటి నుంచి ఎప్పటికి జరగనున్నాయి. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. సో మొత్తానికి జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకల కోసం అన్ని రైలు పెట్టెలపైన స్వచ్ఛ భారత్ చిహ్నాన్ని వేయనున్నారు రైల్వే శాఖ. నెక్స్ట్ హిమదాసుకి రజత పథకం అనేటువంటిది లభించింది. హిమదాసవరం మనకు తెలుసు, హిమదాసు ఇటీవల అండర్20 ప్రపంచ ఛాంపియన్షిప్ లోపల 400 మీటర్ల పరుగు లోపల స్వర్ణ పథకాన్ని అందించినటువంటి ముద్దుబిడ్డ. సో తను ఇప్పుడు ఆసియన్ గేమ్స్ లోపల రజత పథకాన్ని కైవసం చేసుకుంది. 400 మీటర్ల విభాగం లోపల 50.79 సెకండ్ల లోపల పరుగును పూర్తి చేసి 2వ స్థానంలో నిలిచి రజత పథకాన్ని కైవసం చేసుకుంది. నెక్స్ట్ పురుషుల విభాగంలో కూడా మనకు 400 మీటర్ల లోపల భారత్కు రజత పథకం వచ్చింది. భారత అథ్లెట్ పేరు యహియా మహమ్మద్. ఎవరైనా యహియా మహమ్మద్ 45.69 సెకండ్ల లోపల పరుగులు పూర్తి చేసి రజత పథకాన్ని దక్కించుకున్నారు యహియా మహమ్మద్. తర్వాత ఏషియా గేమ్స్ లోపల బ్యాడ్మింటన్ లోపల మనకు 2 పథకాలు ఖాయం చేసుకుంది ఇండియన్ టీం. సో ఇది మనకు ఆగస్టు 26 జరిగినటువంటి మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ లోపల భారత షెట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధులు ఇద్దరు కూడా గెలిచి సెమీస్కు అర్హత సాధించారు. ఆసియా క్రీడల లోపల మహిళల సింగిల్స్ విభాగంలో తొలిసారి పతకాలు సాధించి కొత్త చరిత్ర సృష్టించారు సైనా సింధులు. అంటే ఇప్పటి వరకు ఆసియా క్రీడల లోపల బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగం లోపల భారత్కు 1 పతకం కూడా రాలేదు. సో ఇప్పుడు మనకు మొత్తానికైతే ఖచ్చితంగా 1 పతకం అనేటువంటిది వస్తుంది. క్వార్టర్ ఫైనల్స్ కంప్లీట్ అయినాయి, సెమీఫైనల్స్కి వెళ్ళిపోయినారు కాబట్టి సో ఈరోజు రేపు జరిగేటువంటి మ్యాచ్ లోపల మనకు రిజల్ట్ రానుంది. సో దాంట్లోపల మనకు 1 పతకం అనేటువంటిది గ్యారంటీగా వస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఈక్వెస్ట్రాయిన్ గుర్రపు రౌతు లోపల భారత్ 2 రజతాలను సాధించింది. వ్యక్తిగత విభాగంలో ఫౌద్ మిర్జా రజతాన్ని సాధించాడు. ఫౌద్ మిర్జా మొత్తం 26.40 స్కోరుతో 2వ స్థానంలో నిలిచి రజత పథకాన్ని సాధించారు. టీమ్ ఈక్వెస్ట్రాయిన్ ఈవెంట్ లోపల రాకేష్ కుమార్, ఆశిష్ మాలిక్, జితేందర్ సింగ్లు రజత పథకాన్ని సాధించారు. బ్రిడ్జ్ లోపల 2 కాంస్య పథకాలు లభించాయి. బ్రిడ్జ్ అనేటువంటిది ఈసారే మనకు మొదలు ఆసియా గేమ్స్ లోపల తొలిసారి ప్రవేశపెట్టినటువంటి క్రీడ. దీంట్లోపల 2 కాంస్య పథకాలు సాధించారు. వారెవరు అంటే జగ్గి శివదాసాని, తర్వాత రాజేశ్వర్ తివారి, అజయ్ కారే, రాజు తొలాని, ముజుందర్, సుమిత్ ముఖర్జీలతో కూడినటువంటి పురుషుల జట్టు క్వాలిఫికేషన్ రౌండ్ లోపల 93.67 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్ మ్యాచ్ లేకపోవడంతో భారత్ చైనాకు కాంస్య పథకాలు ప్రకటించారు. ఇక కిరణ్ నాడార్, హేమా డియోరా, హిమాని, బాచిరాజు సత్యనారాయణ, గోపినాథ్ మన్నా రాజీవులతో కూడినటువంటి మిక్స్డ్ టీం కూడా 69.67 పాయింట్లతో టాప్లో నిలిచి కాంస్యంతో సరిపెట్టుకుంది. ఇంకొకటి ఈక్వెస్ట్రాన్ లోపల పవాద్ కొత్త అధ్యాయం సృష్టించారు. సో తను 36 ఏళ్ల తర్వాత, దాదాపు 36 ఏళ్ల తర్వాత ఈక్వెస్ట్రాన్ లోపల భారత క్రీడాకారుడు ఫవాద్ మిర్జా రజత పథకం గెలిచారు. దీంతో వ్యక్తిగత విభాగం లోపల పథకం గెలిచినటువంటి తొలి భారతీయుడిగా పవాద్ మిర్జా చరిత్ర సృష్టించారు. మనకు ఇది ఇదివరకు 1982 లోపల మనకు
ఈ యొక్క ఈక్వెస్ట్రాన్ లోపల పథకం లభించింది. సో అప్పటి నుంచి మళ్ళీ పథకం రావడం అనేటువంటిది ఇదే, కాబట్టి ఇది రికార్డు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఒకసారి పథకాల లోపల చైనాకు 78 స్వర్ణ పథకాలతో టాప్లో ఉన్నది, రజత పథకాలు 59, కాంస్యాలు 37, మొత్తం 174 పథకాలు సాధించింది ఈరోజు వరకు. జపాన్ చూసినట్లయితే 40 స్వర్ణాలు, 34 రజతాలు, 48 కాంస్యాలు, మొత్తం 122. ఇండియా చూసినట్లయితే మనకు 7 స్వర్ణ పథకాలు సాధించింది, 10 రజత పథకాలు, 19 కాంస్య పథకాలు, మొత్తం 36 పథకాలు సాధించింది ఇప్పటి వరకు. సో ఇప్పుడు రజత మనకు గోల్డ్ మెడల్ దేంట్లో వచ్చిందో ఒకసారి క్విక్గా చూసినట్లయితే, ఆగస్టు 25 జరిగినటువంటి షార్ట్ పుట్ లోపల తేజేందర్ పాల్ సింగ్ గోల్డ్ మెడల్ సాధించారు. తర్వాత ఆగస్టు 24 ఇండియన్ రోయింగ్ టీమ్ గోల్డ్ మెడల్ సాధించి పెట్టారు. తర్వాత దీంట్లో పట వీళ్ళ ప్లేయర్స్ టీమ్ కాబట్టి సౌరాన్ సింగ్, దత్తు బోక్నాల్, ఓం ప్రకాష్, సుఖ్మీత్ సింగ్ వీళ్ళు గోల్డ్ మెడల్ సాధించి పెట్టారు. తర్వాత చూసినట్లయితే టెన్నిస్ డబుల్స్ లోపల రోహన్ బోపన్న, తర్వాత దివిజ్ శారణ్ వీళ్ళిద్దరు కలిసి మనకు గోల్డ్ మెడల్ అనేటువంటిది సాధించి పెట్టారు. నెక్స్ట్ ఆగస్టు 22 షూటర్ రాహీ సర్నోబత్ గోల్డ్ మెడల్ సాధించి పెట్టారు. సో ఉమెన్స్ 25 మీటర్ పిస్టల్లో భాగంగా షూటర్ రహీ సర్నోబత్ మనకు స్వర్ణం సాధించి పెట్టారు. తర్వాత ఆగస్టు 21 16-year-old సౌరభ్ చౌదరి మనకు గోల్డ్ మెడల్ అనేటువంటిది షూటింగ్ లోపల సాధించి పెట్టారు. తర్వాత ఆగస్టు 20 జరిగినటువంటి రెజ్లింగ్ లోపల వినేష్ ఫోగట్ మనకు గోల్డ్ మెడల్ సాధించి పెట్టారు. తర్వాత మొట్టమొదటి గోల్డ్ మెడల్ ఆగస్టు 19 జరిగినటువంటి రెజ్లింగ్ లోపల బజరంగ్ పూనియా మనకు మెన్స్ విభాగం లోపల గోల్డ్ మెడల్ సాధించి పెట్టారు. సో మొత్తానికి 7 గోల్డ్ మెడల్స్ వచ్చాయి వీళ్ళ పేర్లు. తర్వాత ఇవి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నెక్స్ట్ స్పోర్ట్స్ లోపల ఇంకొక రికార్డ్ అనేటువంటిది ఉన్నది. ఆసియన్ గేమ్స్ కాదు, మామూలుగా T20 క్రికెట్ లోపల అత్యంత తక్కువ పరుగులు ఇచ్చినటువంటి బౌలర్గా చరిత్ర సృష్టించారు పాకిస్తాన్కు చెందినటువంటి మహమ్మద్ ఇర్ఫాన్. తను ఏం చేసిండు అంటే T20 క్రికెట్ లోపల 4 ఓవర్లు వేసి 3 మేడిన్లు వేశారు. ఒక్కటే ఒక పరుగు ఇచ్చి 2 వికెట్లు కూడా తీసుకోవడం జరిగింది. అంటే 4 ఓవర్లు అంటే 4 6 24 బంతుల లోపల కేవలం ఒకే ఒక్క పరుగు అంటే 23 డాట్ బాల్స్ వేసి రికార్డు సృష్టించాడు. సో ఇది T20 చరిత్ర లోపల అత్యంత తక్కువ పరుగులు ఇచ్చినటువంటి బౌలర్గా చరిత్ర సృష్టించారు. ఈ మ్యాచ్ అనేటువంటిది కరేబియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా బార్బడోస్ ట్రిన్టెడ్ సెయింట్ కిట్స్ అండ్ నేవిన్స్ పాట్రియాట్స్ మధ్య జరిగినటువంటి మ్యాచ్ లోపల ఈ యొక్క అద్భుతం ఆవిష్కృతమైంది. నెక్స్ట్ చూసినట్లయితే మాజీ క్రికెటర్ అయినటువంటి బెంగాల్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ గోపాల్ బోస్ కన్ను మూశారు. సో తను మనకు ఇంటర్నేషనల్ మ్యాచ్ ఒకే ఒక్కటో 2 ఆడారు, అంత ప్రాధాన్యం ఎక్కువగా ఏం లేదు. సో కాకపోతే ఒకసారి గుర్తుంచుకోండి. నెక్స్ట్ కొండబీటు సిగలోపట స్వర్ణ హంస అనేటువంటిది ఆర్టికల్ వచ్చింది మనకు. పర్యాటక ప్రాంతమైనటువంటి కొండవీడు లోపల అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ నిర్మిస్తున్నటువంటి స్వర్ణహంస మందిరం ప్రత్యేక ఆకర్షణగా నిల్వనుంది. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే దేశంలోనే తొలిసారి ఇక్కడ స్వర్ణ మందిరాన్ని ఇస్కాన్ సంస్థ నిర్మిస్తుంది. 100 కోట్ల వ్యయంతో చేపట్టిన భారీ ప్రాజెక్టుకు ఎదురైన అడ్డంకులను అధిగమించి ఎటకేలకు కృష్ణ మందిరం రూపుదిద్దుకుంటుంది. ప్రస్తుతం అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో మాత్రమే బంగారు తాపడంతో మందిరాన్ని ఇస్కాన్ నిర్మించింది. సో కొండవీటు వద్ద నిర్మిస్తున్న భారీ స్వర్ణ మందిరం చుట్టూ మండపాలతో పాటు ప్రధాన ఆలయానికి రాజస్థాన్లో లభ్యమయ్యే గులాబీ రాయి పింక్ స్టోన్ని వినియోగిస్తున్నారు. అక్కడే 108 మండపాలను చెక్కించి తెచ్చి ఇటీవల అమర్చారు. గర్భాలయాన్ని చెక్కే పనులు ప్రస్తుతం రాజస్థాన్లో కొనసాగుతున్నాయి. గర్భాలయానికి బంగారు తాపడం చేయనున్నారు.
హంస ఆకృతిలో ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు ఇస్కాన్ ప్రతినిధులు చెబుతున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ హైదరాబాద్ లోపల జిహెచ్ఎంసి కమిషనర్గా దానకిషోర్ పదవిని చేపట్టారు. సో ఇదివరకు ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి పదవి నుంచి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ జిహెచ్ఎంసి కమిషనర్గా దానకిషోర్ పదవిని చేపట్టారు. ఈరోజు కరెంట్ అఫేర్స్కు సంబంధించినటువంటి బిట్స్ చూసినట్లయితే అండర్-20 ప్రపంచ ఛాంపియన్షిప్ 400 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణం గెలిచిన క్రీడాకారిణి ఎవరు? అండర్-20 ప్రపంచ ఛాంపియన్షిప్ 400 మీటర్ల పరుగు పందెం లోపల స్వర్ణం గెలిచిన క్రీడాకారిణి ఎవరు? మీ యొక్క ఆన్సర్స్ని కామెంట్ రూపంలో పెట్టండి, వీడియోని పాజ్ చేసేసుకొని. ఓకే, సెకండ్ క్వశ్చన్, ఆసియా క్రీడల లోపల ఈక్వెస్ట్రియాన్లో రజత పథకం గెలిచిన క్రీడాకారుడు ఎవరు? ఆసియా క్రీడల్లో ఈక్వెస్ట్రియాన్లో రజత పథకం గెలిచిన క్రీడాకారుడు ఎవరు? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇటీవల ఆసియా క్రీడల్లో రజత పథకం గెలిచిన క్రీడాకారుడు సౌరవ్ ఘోష్ ఏ క్రీడకు చెందినవారు? ఇటీవల ఆసియా క్రీడల లోపల రజత పథకం సాధించినటువంటి క్రీడాకారుడు సౌరవ్ ఘోష్ ఏ క్రీడకు చెందినవారు? ఓకే, థ్యాంక్ యూ.